సిబిఐ దర్యాప్తు యావత్ గందరగోళం. వివేక హత్య కేసుపై ఇన్నేళ్ల విచారణలో తేల్చింది శూన్యం. అటుతిప్పి ఇటుతిప్పి ఒకే దశలో విచారణ. సిబిఐ అసమర్థతను ఎండగట్టిన జాతీయ స్థాయి ఇంగ్లీష్ వెబ్సైట్ ది వైర్. సిబిఐ ఆ పేరు వింటే చాలు అప్పట్లో దడదడ. పెద్ద పెద్ద కేసులను ఇట్టే పసిగట్టి గుట్టు విప్పేసే ఢిల్లీ స్థాయిలోని అతిపెద్ద దర్యాప్తు సంస్థ. డేగ కళ్ళతో వేటాడుతుంది. ఎంతటి పెద్ద కేసు, సంక్లిష్టమైన కేసు అయినా చిటికలో పట్టేసుకుంటుంది అని పేరున్న సంస్థ. ఇప్పుడేమో 3 నెలలు కరసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టిన వీరుల్లా మారింది. వైఎస్ వివేక హత్య కేసులో మాత్రం 4 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఏమీ తేల్చలేదు. పట్టపగలు దాగుడుమూతలు ఆడుతున్న తీరున ఇప్పటికీ ఆ హత్య కేసుని సంబంధించి ఒక్క ఆధారము సేకరించలేదు. ఎక్కడో దొరికిన ఒక కాగితం ముక్కనో ఒక చెక్క ముక్కనో పట్టుకుని అదే ఆధారమని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అసమర్థతను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లు పలు కోణాల్లో వివరించింది. ఇన్నాళ్లలో సిబిఐ సాధించింది 0 అని ఆ వెబ్సైట్ తేల్చేసింది. దర్యాప్తు మొత్తం ఒకే కోణంలో సాగిందని, ఆయన హత్యకు వేరే కారణాలు ఉండొచ్చన్న భావన కూడా సిబిఐకి రాలేదంటూ ఆ వెబ్సైట్ పలు ప్రశ్నలు సంధించింది. అంటే మనసులో ఏదో పెట్టుకుని అప్పటికే నిందితుడిని సెలెక్ట్ చేసుకుని ఆయన్ను నిజంగానే నిందితుడిగా రుజువు చేసేందుకు ఆధారాలు వెతుకుతున్న సిబిఐ తీరును ఆ వెబ్సైట్ అవిశంసించింది. కడప ఎంపీ అభ్యర్థత్వం అప్పటికే తేలిపోయింది. వాస్తవానికి కడప ఎంపీ టికెట్ కోసం ఈ హత్య జరిగిందని అన్నట్లుగా సిబిఐ వాదన ఉంటోంది. కానీ అప్పటికే కడప టికెట్ అవినాష్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన చేశారు. అంతేకాదు, ఆ ప్రకటన వచ్చాక సైతం వివేక అవినాష్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ విషయాన్ని సిబిఐ అసలు పట్టించుకోనేలేదు. కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేక అవినాష్ రెడ్డిల మధ్య పోటీ ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ వెళ్ళింది. కానీ దానికి సంబంధించి ఒక్క ఆధారము సంపాదించలేకపోయింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ ఆయనకు ఈ హత్యతో ప్రమేయం ఉందని చెప్పే ఒక్క ఆధారము కోర్టుకు చూపలేదు. అసలు అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేక భావించారు అంటూ వైఎస్ షర్మిల గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మహాప్రసాదంగా తీసుకుని ముందుకు వెళ్లిన సిబిఐ అసలు అవినాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్ గుర్తించలేదు. 2014లో 1.90 వేల ఓట్ల మెజారిటీ, ఇంకా 2019లో 3.80 లక్షల మెజారిటీతో గెలిచారు. ఆయన మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి అలాంటప్పుడు అవినాష్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేక ఎలా భావిస్తారు? ఈ పాయింట్ ఎందుకు సిబిఐ మర్చిపోయింది? పోనీ షర్మిల ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారం ఉందా అంటే అదీ లేదు. ఆమె అలా చెప్పారు కాబట్టి ఆ పాయింట్ మీద ఫిక్స్ అయిపోయి దర్యాప్తు చేస్తూ వెళ్లారు. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటమికి అవినాష్ రెడ్డి కారణం అని సిబిఐ చెబుతుంది తప్ప దీనికి ఆధారాలు లేవు. రెండో పెళ్లికి సునీత సౌభాగ్యమ వ్యతిరేకం. ఇదిలా ఉండగా వివేక షమీన అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడం ఇటు ఆయన కూతురు సునీతకు, భార్య సౌభాగ్యమ్మకు ఇష్టం లేదని, అందుకే ఆయనకు ఉన్న చెక్ పవర్ సైతం లాగేసుకున్నారన్నది జగదిత్తత్వం. ఇక సౌభాగ్యమ్మ సోదరుడు తన్ను బెదిరించినట్లు షమీన్ వెళ్లి సిబిఐ వద్ద వాంగ్మూలమిచ్చారు. మరి ఈ కోణంలో సిబిఐ ఎందుకు విచారించలేదు? ఆ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణం ఎందుకు సిబిఐ తీసుకోలేదు? హత్యకు ఏ కారణాలు ఉండొచ్చన్న సందేహాలు సిబిఐ మదిలో మెదిలి ఇలా పలు కోణాల్లో విచారణ జరపాల్సి ఉండగా సిబిఐ అదేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే కోణంతో, అది కూడా అవినాష్ కు అందులో పాత్ర ఉందన్న విషయాన్ని నిరూపించడానికి ఎక్కువ తాపత్రయపడింది. ఇలా పలు కీలక అంశాలు వదిలేసి ఎటేటో దర్యాప్తు బృందం వెళ్లిపోయి ఏమీ సాధించకుండా 4 ఏళ్లు గడిపేసింది అంటూ సిబిఐని ది వైర్ వెబ్సైట్ దుయ్యబట్టింది. ఇన్నాళ్ల సమయంలో సిబిఐ దర్యాప్తు మొత్తం సరైన మార్గంలో వెళ్లలేదని, దారి తప్పి విచారణ జరిగిందని వైర్ తన కథనంలో విశ్లేషించింది.